శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాసరస్వతి నమః ఓం నమశివాయ నారాయణ శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము అన్ని కష్టాలను తొలగించేటటువంటి శ్రీకృష్ణ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పిలవగానే పలికేటటువంటి భగవంతుడు, ఎంతటి ప్రేమ కలిగిన వాడు అంటే తన చిరకాల మిత్రుడు అయినటువంటి కుచేలుడు కనుక వస్తే కుచేలుడి దగ్గర ఉన్నటువంటి మిత్రుడి దగ్గర ఉన్నటువంటి అటుకులు మరీ మరీ అడిగేలా తీసుకొని తిన్నటువంటి గొప్ప స్నేహితుడు. అంటే సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ కూడా మిత్ర ప్రేమను అమితంగా చూపినటువంటి వాడు కృష్ణుడు. అలాంటి కృష్ణుడిని మనము ఏ రకంగా అయినా ధ్యానించవచ్చు. కృష్ణుణ్ణి ధ్యానించడానికి మొత్తము మనకు 9 రకాల మార్గాలు ఉన్నాయి. ఇవి నవవిధ భక్తి మార్గాలు అంటారు. అంటే స్మరణము, పాదసేవనము, అర్చనము, కీర్తనము, అన్నీ కూడా అంటే మనము చేసేటటువంటి మార్గాలన్నీ కూడా భగవంతుడికి మన మీద అనుగ్రహం కలగటానికి చేసేటటువంటి పనులే. కొంతమంది ఉంటారు, కొన్ని పాపం ఏ ఒక బాధ తీరిపోయింది అని అనుకునేటటువంటి సమయానికి మరొక బాధ, మరొక కష్టం వచ్చి పడుతూ ఉంటాయి. ఒక కష్టం మీద కష్టము, కష్టం మీద కష్టము, కష్టం మీద కష్టం. ఒక బాధ తీరిపోయింది అని కొద్దిగా ఊపిరి తీసుకునే లోపు, శ్వాస తీసుకునే లోపే మరొక బాధ వచ్చి అమాంతం నెత్తి మీద పడుతూ ఉంటే అనుక్షణం కూడా బాధలతోటి కష్టాలతోటి కుంగిపోతూ ఉంటారు. అలాంటి వారు అసలు ఏమీ చేయలేరు. భగవంతుడి మీద కూడా మనసు వెళ్ళదు, పూజ చేసుకోవడానికి కూడా మనశ్శాంతి రాదు, చేసుకోలేనటువంటి పరిస్థితులు సృష్టించబడుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నిత్యము ఇంట్లో కష్టము అనేది లేకుండా ఉండాలి అంటే, ప్రతిరోజు మనం ఆనందంగా కనుక ఉండాలి అంటే, కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక చిన్న మంత్రాన్ని, ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. ఇది కనుక మనం అనునిత్యం కనుక మననం చేసుకుంటూ ఉంటే కష్టము అనేది మన ధరికి రాదు. ప్రాక్టికల్గా మీరు అనుభవించి చూడండి, మీకు తెలుస్తుంది. ఈ శ్లోకాన్ని ఒకరోజు 11 సార్లు పారాయణ చేసుకొని మీరు ఆ రోజు అంతా మీరు ప్రయత్నం చేసి చూడండి. ఆ రోజు మొత్తం మనకి కష్టం అనేది కలగదు. ఇది కృష్ణ భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి తత్వము, కృష్ణుడి యొక్క లీలాతత్వం ఇది. ప్రతిరోజు కూడా మనము ఓం శ్రీ కృష్ణాజ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకున్న తర్వాత, ఓం శ్రీ కృష్ణాజ నమః, ఓం శ్రీ కృష్ణాజ నమః అని 108 సార్లు పారాయణ చేసుకున్న తర్వాత, కృష్ణుడి యొక్క శ్లోకాన్ని 9 సార్లు కానీ 11 సార్లు కానీ మనము మననం చేసుకుంటే, పఠనం చేసుకున్నట్లయితే కృష్ణుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది మనకి. అది ఏమిటి అంటే, ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఎవరైతే క్లేశము అంటే వ్యాధులతోటి, బాధలతోటి, ఎవరైతే రకరకాల వ్యాధులతోటి ఎన్ని మందులు వాడినా నయం కానటువంటి, ఆ మందులు వాడినా ఉపయోగం లేకుండా వ్యాధి నయం కాకుండా ఉంటుందో, అలా వ్యాధులతోటి రకరకాల బాధలతోటి కష్టాలతోటి బాధపడేటటువంటి వారు ఈ శ్లోకాన్ని గనక 11 సార్లు చేసుకున్నట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి అద్భుతమైన పరిష్కారం వస్తుంది. ఇది కృష్ణ భగవానుడి యొక్క గొప్ప తత్వం. శ్లోకం మరొకసారి చెప్తాను. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనేటటువంటి శ్లోకాన్ని 11 సార్లు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు చేయండి. తప్పకుండా అన్ని రకాల సమస్యల నుంచి కృష్ణ భగవానుడి యొక్క దయ వలన మీకు విముక్తి లభిస్తుంది. ఓం నమ శివాయ.